ప్రిలరా, ఈ భూమి మీద కోటాను కోట్ల మంది జనసమూహం నివాసం చేస్తూ ఉన్నారు కదా. వివిధ ఖండాలు ఉన్నాయి ఈ భూ ప్రాంగణం మీద, వివిధ దేశాలు ఉన్నాయి, వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ ప్రాంతాలు, పల్లెలు, రాష్ట్రాలు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ప్రాంతంలోని మనుషులు నివాసం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలుగా విభజింపబడ్డాయి. ప్రతి పల్లెల్లోని మనుషులు నివాసం చేస్తున్నారు అని కొన్ని పల్లెలుగా విభజన చెంది ఉన్నాయి. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, వారి జీవన విధానాన్ని ఒక్కసారి మనందరి జీవన విధానాన్ని ప్రశ్న వేసుకుంటే, స్టాటిస్టిక్ లెవెల్లో ఒక గ్రాఫ్ వేసుకుంటే, చాలామంది, 100కి 2% మంది మాత్రం దారిద్రపు రేఖకు దిగువన బ్రతుకుతున్నారు. అంటే కనీస వసతులు కానీ, కనీస వనరులు కానీ, ఇల్లులు కానీ, సౌకర్యాలు కానీ లేకుండా, కనీస ఆహారాలు కానీ లేకుండా, కనీసమైన వాహనాలు కానీ లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలా తక్కువ మందినే చెప్పాలి ఈ యావత్ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో బీదవాళ్ల సంఖ్య ప్రపంచంలో ఉన్న ప్రజలందరితో పోలిస్తే తక్కువే కదండి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళ నుండి ఉన్నతమైన గొప్ప కుటుంబాలకు చెందిన వారి వరకు ప్రతి ఒక్కరూ కనీసం ఉండడానికి గృహాలు ఉన్నాయి కదా. అంటే అది అద్దిల్లా సొంతిల్లా అన్నది పక్కన పెడితే ఉండడానికి నివాసాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. తినడానికి ఆహారం ఉందా లేదా? ఉంది. పొలాలు ఉన్నాయా లేదా? స్థలాలు ఉన్నాయా లేదా? పదవులు ఉన్నాయా లేదా? అంటే అన్నీ ఉన్నాయి. అయితే వీటన్నీ, ఇవన్నీ ఉన్నాయి కదా అని సాటిస్ఫై అవుతున్నాడండి మనిషి. ఏమీ లేనివాడు ప్లాట్ఫామ్ మీద పడుకున్న, నేను పడుకోవడానికి కనీసం చిన్న స్థలం ఉంది కదా అని హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నాడు. కానీ అన్నీ ఉండి ఉన్నదానిలో సంతృప్తి పడి బ్రతకాల్సినటువంటి మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే సాటిస్ఫాక్షన్ లేకుండా బ్రతుకుతున్నాడు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఈ ఇల్లు ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారా జనం? ఎప్పుడో ఒక పూరి గుడిసెలో ఉన్న బాధలు వాళ్ళకి తెలుసు. కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ సంబరం ఎన్ని రోజులు ఉంటుందండి మనకి? 6 నెలలు అంటే గొప్ప. ఆ తర్వాత బెడ్రూమ్లో ఇది లేదు, బాత్రూంలో అది లేదు, కిచెన్ రూమ్ ఇలా ఉంటే బాగుంది, అనవసరంగా అలా కట్టేశారు మా వారు, చెప్తే వినిపించుకోలేదు, కొత్త ఇల్లు కట్టుకుందాం. అలాగే వచ్చేసాయి అపార్ట్మెంట్స్, ఇల్లులు, బిల్డింగ్లు చాలావి. వాటిలో ఆనందాన్ని మనిషి వెతుక్కోలేకపోతున్నాడండి. అందులో ఆనందం ఉంది అనుకుని వెంపర్లాడుతున్నాడు, కానీ సాటిస్ఫాక్షన్ అనేది మనిషి జీవితంలో కనుమరుగైపోయింది. ప్రిల్లరా, ఒక ఇల్లు ఉంది కదా, 2-3 ఇల్లులు ఉన్నాయి కదా అనుకుని గర్వంగా ఫీల్ అవుతున్నాడు, కానీ పొలాలు ఉన్నాయి కదా అని గర్వంగా ఫీల్ అవుతున్నాడు, కానీ అందులో ఆనందాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాడు. వివాహం చేసుకునేంత వరకు కూడా పెళ్ళి 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 అని ఓ సంబరపడిపోతుంటారు యవనస్తులు. తీరా వివాహం అయిన తర్వాత 6 నెలల కాల వ్యవధి కూడా ఇంకా పూర్తి కాకముందే ఎలా ఉంటుందండి వైవాహిక జీవితం? హ్యాపీగా ఉంటుందా? నేను అప్పుడే అనుకున్నాను, అనవసరంగా ఈయన్ని సెలెక్ట్ చేసుకున్న జీవితంలో తప్పు చేసేసాను నేను. ఈయన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఒకప్పుడు అబ్బా నా రాకుమారుడు అనుకున్న నువ్వే 6 నెలలు గడిచేసరికి మోజు తగ్గిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, పిల్లలు 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 అనుకున్నంతసేపు ఉండదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా పిల్లలు పుట్టకపోతే ప్రార్థనల మీద ప్రార్థనలు చేసేసుకుంటాం. తీరా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్లతో ఆనందిస్తున్నారా అండి మీరు? నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి పిల్లలతో, అంతే సహనంగా ఆ పిల్లల ప్రేమను ఆస్వాదించగలుగుతున్నారా? లేదండి. ఉన్నదాన్ని పక్కన పెట్టేస్తున్నాం, లేనిదేదో కావాలనే ఆశిస్తూ ఉంటాం. పిల్లలు ఏడ్చారనుకోండి, ఈ తల్లిదండ్రులు ఒకప్పుడు పిల్లలు కావాలని కోరుకుని ఇదే తల్లిదండ్రులు ఆ ఉక్రోషాన్ని, ఆ ఉద్రేకాన్ని ఆపుకోలేక ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఏ గోడకు కొట్టేస్తాడో తెలియదు మహానుభావుడు కదా. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అంటే వీళ్ళ జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబపు జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నట్టు అనిపించట్లేదు మీకు? ఇల్లులు ఉన్నాయండి మాకు, కానీ ఒక ప్రాముఖ్యమైనది లేదు. పొలాలు ఉన్నాయండి మాకు, అయితే ఒక ప్రాముఖ్యమైనది నీ జీవితంలో లేదు. స్థలాలు ఉన్నాయండి, అయితే ఒక ప్రాముఖ్యమైనది నీ జీవితంలో ఒకటి కనుమరుగైపోతుంది. పిల్లలు ఉన్నారండి, భార్య ఉన్నదండి, అన్నీ ఉన్నాయండి, కానీ సంతోషం, ఆనందం అనే ఒక 2 పదాలు మన జీవితంలో ఉన్నాయా? ఎవరికి వారే ప్రశ్న వేసుకోండి. మీ కుటుంబం ఆనందమయ కుటుంబమా అనే ప్రశ్న వేస్తే, ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా కుటుంబం అనేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ధైర్యంగా చెయ్యెత్తగలరా? మా కుటుంబంలో నా భార్యను నేను చాలా బాగా చూసుకుంటాను, దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని నేను చాలా బాగా చూసుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది లేరే? ప్రిలరా, ఈ ఆనందం అనే విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి దేవుని వాక్యం
చాలా అమూల్యమైంది కదా. ఆ వాక్యపు సారాన్ని మన హృదయంలో ఎప్పుడైతే పెట్టుకోవడం పక్కన పెట్టేస్తామో, ఏ విషయంలోని మనం ఆనందించలేమండి, ఏ విషయంలోని మనం ప్రేమను చూపించలేం. దేవుడు ఈ అనంతమైన ప్రకృతిని చేశారు. ఈ ప్రకృతి మనకి ఎప్పుడూ పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిని దేవుడు చేయడానికి ఒక రోజు పట్టలేదండి. ప్రకృతి అందాలను వర్ణించడానికి కూడా చాలా మన జీవితకాలం సరిపోదని చెప్పాలి. ప్రకృతిలో ఉన్న అందాలు ఎంత గొప్పవంటే, అది మనకి నేర్పిస్తున్న పాఠాలు ఎంత గొప్పవంటే, బైబిల్లో ఆది కాండం ప్రారంభ అధ్యాయం దగ్గర మనం ఆలోచిస్తే, ఈ సృష్టిని చేసే సమయంలో సృష్టి ఎలా ఉంది, ఎలా ఉందండి, చీకటి అగాధ జలములు ఈ సృష్టిలో ఒక భాగంగా ఉన్నాయి. మొత్తం ఇదంతా అగాధ జలములతో నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేశారండి, ఆ అగాధ జలములను, ఆ ఉన్న చీకటిని వేరుపరిచి వెలుగును కలిగించారు కదా. వెలుగు కలగగా అది మంచిదని దేవుడు చూసెను, అస్తమయము ఉదయము కలుగగా ఏమైంది, ఒక దినమాయను. మరలా ఆకాశాన్ని పక్కకు పెట్టేశారు. తర్వాత భూమి మీద ఉన్న నీటినన్నిటినీ ఒక చోట కూర్చారు. సముద్రమని పేరు పెట్టారు, ఆరిన నేలని పేరు పెట్టారు, ఆకాశమని పేరు పెట్టారు. అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. అలా చదువుకుంటూ వస్తే గడ్డిని, విత్తనములు ఇచ్చి చెట్లను, ప్రతి జాతి మొక్కను ఆయన ఏర్పాటు చేసి అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, వీటన్నిటినీ, ఋతువులు అన్నిటినీ ఏర్పరిచి అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. సముద్రము, సముద్రంలో ఉన్న జలచరాలు, ఇవన్నిటినీ దేవుడు తయారు చేసి అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అన్నారు. ఈ దినాలు మనం అనుకుంటున్న భూదినాలేనా? కాదండి, కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని కోట్ల భూదినాలు కలిపితే ఒక కాంతి సంవత్సరం. ప్రకృతిని తయారు చేయడానికి దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల కాలం తీసుకున్నాడు. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే కాంతి సంవత్సరాల కాలం తీసుకున్నాడు. అందుకనే ప్రకృతి మనకి ఎప్పుడు పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా చేశారు ఈ ప్రకృతిని. ప్రకృతిలో ఆనందించే గుణం ఉంది, ఆనందాన్ని పంచే గుణం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎన్నో సందర్భాలలో మానసికంగా అలసిపోయి ఉంటామండి, ఒత్తిడికి గురైపోయి ఉంటాం, శారీరకంగా బలం లేని వారిగా నిస్సత్తువుగా అనిపిస్తున్నప్పుడు ప్రకృతి దగ్గరికి వెళ్ళి జలపాతపు సవ్వడిని వింటూ ఉన్నప్పుడు, ఆ తుంపర్లు మన మీద ఇలా వాటి జల్లులు పడుతున్నప్పుడు ఏమనిపిస్తుందండి మనసుకి, మనకున్న బాధలన్నీ పోయినట్టు అనిపించదా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా వాటర్ ఫాల్స్ దగ్గరికి కానీ, సముద్రాల దగ్గరికి కానీ ఎప్పుడైనా వెళ్ళారా? ప్రకృతిలో మంచు పర్వతాల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఆ జలపాతపు తుంపర్లు మన మీద పడినా, ఆ జలపాతపు శబ్దాలు మన చెవిని పడుతున్నా, మనకున్నటువంటి కలతలు, బాధలు, శోధనలు అన్నిటినీ పక్కన పెట్టేస్తాం. ఒక ప్రాణ స్నేహితుడు మనల్ని వచ్చి తడుతున్న భావన, ఎంతో గొప్ప సాంత్వన కలుగుతుంది ప్రకృతి వలన మనకి. ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని సముద్రాల దగ్గరికి, గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు అలల చప్పుడు, అలల ఘోష ముందుకొస్తూ అలలు పైకి ఎగసి పడుతూ ఉన్నప్పుడు ఆ శబ్దానికి, ఆ తరంగాలకి మనకి నూతన ఉత్సాహం, నూతన ఉల్లాసం కలగదా చెప్పండి? అంటే ప్రకృతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ప్రకృతిలో అది ఆనందిస్తూ అది మనకి ఆనందాన్ని పంచుతూ ఉంది. ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయాం అనుకోండి, యూట్యూబ్ ఛానల్ ఏదైనా యూట్యూబ్లో వెళ్ళి రిలాక్సింగ్ మ్యూజిక్ అని పెట్టుకోండి. ఎప్పుడైనా ట్రై చేశారా రిలాక్సింగ్ మ్యూజిక్? ఎవరైనా విన్నారా? వింటే ఒకసారి చేతులు పైకెత్తండి. రిలాక్సింగ్ మ్యూజిక్ అలసట తీరడానికి ఉపయోగపడే ఒక మ్యూజిక్, విన్నారా ఎవరైనా? ఎవరు వినలేదా? ఈసారి ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. అందులో ఏమేమి వస్తాయంటే, ప్రకృతిలో ఒక వర్షం వస్తూ ఉన్నప్పుడు వచ్చే శబ్దం, చినుకుల శబ్దం, మేఘాలు ఉరుముతున్న శబ్దం, జలపాతాల శబ్దం, సముద్ర తరంగాల శబ్దం, పక్షుల కిలకిల రావాలు, కోకిల శబ్దాలు, అలా ప్రకృతిలో ప్రతి అణువున సూర్యోదయ, సూర్యాస్తమయాలలో జరుగుతున్నటువంటి ఆ మార్పులు శబ్దరూపంలో మనకి తెలియజేయడం, చెట్లు ఊగుతున్నప్పుడు వచ్చే శబ్దాలు, ఈ శబ్దాలు ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుని రిలాక్సింగ్ మ్యూజిక్లో మనుషులకి అందిస్తూ ఉంటారు. వ్యూస్ చూస్తే కొన్ని కోట్లుంటాయి, కొన్ని కోట్ల మంది దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రకృతిలో ఆనందించే గుణం ఉంది, ప్రకృతికి ఆనందాన్ని పంచే గుణం ఉంది. సౌలు గారి ఈ సందర్భంలో, అలాగే దావీదు గారి సందర్భంలో మనం చాలాసార్లు చూసాం కదండి. సౌలుకి ఏమైందట,
దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేశారు మీరు చదివారా ఏం చేశారు దావీదు గారు ఏం చేశారు సితారాను వాయించారు ఆ శబ్దానికి ఆ తరంగాల తాకిడికి ఈ సౌలు గారి మానసిక స్థితి ఆ మైండ్లో ఉన్న ఆ నెగిటివిటీ అంతా కూడా కామపైపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రిల్లరా భక్తుడు మాట్లాడుతూ ప్రకృతి గురించి ఒక అద్భుతమైన వర్ణన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి బైబిల్లో మనం చూస్తాము ఒక కీర్తన అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుంటూ కిందకి వద్దాము 2వ లైన్ ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు అని మాట్లాడుతూ ప్రకృతిలో జరుగుతున్న ఆ పంట పొలాలు ఎలా పండుతున్నాయా దానికంటూ దేవుడు ఒక నియమాన్ని పెట్టారు ఆ పంట పొలాల ఉత్పత్తి గురించి ఆ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుతున్నారు భూమిని సేద్యపరుస్తున్నాడంట ఆయన వర్షపు చినుకులతో భూమిని నింపుతున్నాడట అవి విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా అవ్వడానికి కూడా ఆయనే సహాయం చేస్తున్నాడట అదొక పద్ధతిని చెప్తూ ప్రకృతిని వర్ణిస్తూ ఒక మాట అంటాడండి 12వ వచనము అందరూ అండర్లైన్ చేసుకోండి కొండలు ఆనందమును నడికట్టుగా కట్టేసుకున్నాయట బెల్ట్ అంటే కొండలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ కొండలకి నడికట్టుకి నడికట్టుగా ఏది కట్టేసుకున్నారు ఆనందాన్ని అంటే ప్రకృతి ఆనందం అనే నడికట్టును కట్టుకుంది ఆ కింద మాటలు చూడండి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించుకున్నాయట పచ్చిక పట్లు అంటే పైరులు పచ్చిక పైరులు అంటారు కదా ఆ పంట పొలాలన్నీ మందలన్నీ వెళ్తూ ఉంటాయి కదండి గొర్రె మందలన్నీ వెళ్తూ ఉన్నప్పుడు ఆ బొచ్చుతో ఆ మందలన్నీ వెళ్తూ ఉన్నప్పుడు అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే ఒక పెళ్లి కూతురికి చూడండి అందమైన వస్త్రం చూడితే ఎంత అందంగా ఉంటుందో ఎంత సుందరంగా ఉంటుందో అలా పచ్చిక పట్లన్నీ కూడా ఎలా మారిపోయాయట మందలతో అందంగా ఉన్నాయట వస్త్రం ధరించినంత అందంగా ఉన్నాయట ఆ కింద మాటలు లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి లోయలన్నీ మళ్ళీ పచ్చటి వాతావరణంతో ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ఉదయ సాయంకాల ఉత్పత్తుల గురించి మాట్లాడుతున్నాడు ఈ ధాన్యాదుల గురించి మాట్లాడుతున్నాడు కొండలలో ఉన్న ఆ సోయగాని గురించి మాట్లాడుతున్నాడు పచ్చని పంట పొలాల గురించి మాట్లాడుతున్నాడు లోయలో ఉన్న పచ్చిక బయళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు తండ్రి అంటే ఆఖరు లైన్ ఒకసారి చూడండి 13వ వచనము 3వ లైన్ అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి అన్నీయు గానము చేయుచున్నవి ఏం చేస్తున్నాయట గానమండి సంతోషధ్వని దేవుడు చేశాడా ప్రకృతిని సంతోషించు అనేక మందికి నీ సంతోషాన్ని పంచు అనే లక్షణాన్ని దేవుడు ప్రకృతిలో పెట్టాడు మనకి పక్షుల రాగాలు వింటున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది కానీ అవి గానం చేస్తున్నాయి దేవునికి ప్రభువా పరిశుద్ధుడా అని వాటి భాషలో దేవా మీరు మమ్మల్ని కలిగి చేశారు మీరు మాకు ఇచ్చినటువంటి ఆ బాధ్యత మీ పిల్లల పట్ల మేము నిరంతరం నెరవేరుస్తూనే ఉంటాము అనే ఒక గానం అనే ఒక సంతోషధ్వని అవి చేస్తున్నాయి అందుకనే ప్రకృతిలో ఏ శబ్దం మనం విన్నా ప్రకృతిలో ఏ చెట్టును మనం చూసినా మనకి గుర్తొచ్చేది ఏంటండి ఆహ్లాదం ఆనందం సంతోషం ప్రశాంతత ఒకసారి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం అందరూ ఓపెన్ చేసి చూద్దాము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చూద్దామండి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురంపరచుచున్నది పగటికి పగలు బోధ చేస్తుందట రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుందంట వాటికి భాష లేదు కానీ మాటలు రావు కానీ వాటి స్వరము ఈ భూమంతా వ్యాపించి వినిపిస్తూ ఉందట ఆకాశంలో నక్షత్రాలను ఎప్పుడన్నా తీక్షణంగా చూసారా అండి ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది కానీ ఆ చీకటిలో చిమ్మ చీకట్లలో ఏ దారెటో కూడా కనబడినటువంటి ఆ భయంకరమైన చీకటి ప్లేసెస్లో మిలమిలా మెరిసే నక్షత్రాలు నీకు మాదిరి కాదా అవి నీకు ఆనందాన్ని కలిగించట్లేదా నేను మెరుస్తున్నాను కదా నన్ను నియమించింది దేవుడు చీకట్లో ఇలా మెరిసే గుణాన్ని నేను నీకు నా ఆనందాన్ని వ్యక్తం చేసి చూపిస్తున్నాను నువ్వు కూడా ఇలాగే మెరవాలి చీకట్లు అలుముకున్న ఈ ప్రపంచంలో నువ్వు చిరుదివ్వగా వెలగాలి
దేవుని వాక్యం అనే సంపదను పట్టుకున్న అనేక మందికి వాక్యాన్ని పంచాలి అని ప్రకృతి మనకి పరోక్షంగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా అండి? ఈ మాటలన్నీ అవే రాయబడ్డాయి. ఇంకొక మాట చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాము. పేజీ నెంబర్ 507. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు కూడా ఉన్నాయట. వాటి మీద ఓడలు నడుస్తూ వెళ్తున్నాయట. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తున్నావు. నీ దయ కోసం అవి ఎదురు చూస్తున్నాయి. అవి చాలా సంతోషంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఒక పెద్ద మహాసముద్రంలో ఎన్ని జలచరములండి, ఎన్ని చేపలు, ఎన్ని రకరకాల పశు, ఎన్ని రకరకాల జీవరాశులు. బట్ అవన్నీనంట దేవుడు ఎప్పుడు గుప్పిలు విప్పుతాడా, ఆహారం ఇస్తారా అని దేవుని దయ కోసం ఎదురు చూస్తున్నాయట. అందులో ఈ ప్రకృతి గురించి అంతా వన్ బై వన్ మనం స్టడీ చేసుకుంటూ వస్తే 33వ వచనం చూడండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడదను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాటలు? కీర్తనకారుడైన దావీదు గారు. చాలా సందర్భాల్లో పేర్లు రాయబడవు కానీ ఈ కీర్తనల గ్రంథం తీసుకున్నా, రాజుల గ్రంథాలు తీసుకున్నా, దినవృత్తాంతాల గ్రంథాలు మనం తీసుకున్నా, ఇంకా మనం సమూయేలు గ్రంథం తీసుకుని ఇలా కొన్ని బుక్స్ మనం చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో దావీదు గారు కీర్తనలు రాసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కీర్తనలు రాశారండి? ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి వాతావరణంలో రాశారు? అని ఎన్నో శోధనలు అనుభవిస్తూ, ఎన్నో బాధలు అనుభవిస్తూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆయన పచ్చని ప్రకృతి ఒడిలో ఆయన నిలబడి అనేక మంది గొర్రెలను మేపుకుంటూ, అనేకమైన గొర్రెలు మేపుకుంటూ, లేదా ఉపద్రవాలలో ఆయన ప్రకృతి ఒడిలో ఉంటూ దేవుని చూస్తున్నాడు, ప్రకృతిని చూస్తున్నాడు, ప్రకృతి ఇచ్చే ఆనందకరమైన ఉత్పత్తులను చూస్తున్నాడు, ప్రకృతిని చూసి ఆనందిస్తున్నాడు. ప్రకృతిలా నేను కూడా ఆనందించాలనుకుంటున్నాడు. అందుకనే ఆయన కీర్తనలోనే మనకు కనిపిస్తుందండి. ఏమన్నా తెలుసా? ప్రకృతి ఆనందిస్తుంది, ప్రకృతి కీర్తనలు పాడుతుంది. ఆ ప్రకృతి కీర్తనలు పాడి మనకి పాఠాలు నేర్పిస్తుందే. ప్రారంభంలో మనం అనుకున్నాము ప్రకృతి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఎప్పుడు అని. అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్రకృతిని చూస్తూ దావీదు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. 33వ వచనం. నా జీవితకాలం అంతా, నా లైఫ్ ఎంత ఉంటే అంత, అదంతా నేను యెహోవాకు పాటలు పాడతాను, కీర్తనలు పాడతాను. నేనున్నంతకాలము, ఈ భూమి మీద నా కాలు నిలబడినంతకాలము, నా శరీరంలో ప్రాణమున్నంతకాలము, నా శరీరంలో ఊపిరున్నంతకాలము, నేను చలించినంతకాలము నేనేం చేస్తాను? దేవుడికి కీర్తిస్తాను. ఎంత గొప్ప దీవెనండి అది, ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదం. ఆ కింద మాటలు, ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను ఎవరి గురించి అయితే ధ్యానం చేస్తున్నానో ఆ దేవునికి నా ధ్యానం ఇంపుగా కనిపించాలి. నేను యెహోవా ఎందే సంతోషించదను. ఈ మాటలన్నీ చదువుతుంటే మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ప్రకృతి ఆనందిస్తుంది, ప్రకృతి మనిషిని ఆనందింపజేస్తుంది. అలా ఆనందకరమైన జీవితం మనం జీవించాలి అని ప్రకృతి నేర్పిస్తుంది. అదే భక్తులు ఫాలో అయ్యారు. అందుకనే ఇందాక ఒక వచనాన్ని నేను మీకు చదివించాను. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. మరలా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. మందిరానికి రావడానికి ఎంతమందికి అండి ఆనందం ఇక్కడ చెప్పండి? మందిరానికి రావాలనే తృష్ణ మీకు చాలా వరకు ఉంది కాబట్టే కదా ఇక్కడికి వచ్చారు. మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయా లేవా? మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయా లేవా? కానీ దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారంటే ఆ పాజిటివ్నెస్ మీరు తీసుకోవడానికి. ఎవరు లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, ఈ సమస్య నుంచి ఈ పరిష్కారం మాకు ఇస్తారు దేవుడు అని బలంగా నమ్మారు. అక్కడి నుండి ఇక్కడికి మీరు వచ్చారు. ఈ భూమి శాశ్వతం కాదని మీరు నమ్మారు. అందుకనే మీ ఇంటి దగ్గర నుండి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, యెహోవా మందిరావరణాలు ఎప్పుడెప్పుడు చూస్తానా నేను అని తన ప్రాణము సొమ్మసిల్లుతుందంట. నీ మందిరావరణములు చాలా రమ్యములు అంటారు. దుష్టుల యొక్క గుమ్మముల దగ్గర నిలబడే కంటే కూడా నీ సన్నిధిలో నేను నిలబడితే, నీ సన్నిధిలో నేనుంటే అది నాకు చాలా ఆశీర్వాదం అని భక్తుల జీవితపు మాటల్లో మనకు అనిపిస్తుంది.
అదే మాట పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు చూడండి. ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మీకు ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు ఉన్నాయా? అయితే మీరు వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించేసి ప్రభువు సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఈ భూమిని విడిచిపెట్టి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి ప్రభువులో ఆనందించడం నేర్చుకోండి అని ఏదో నోటి మాటతో చెప్పేశాడా అండి ఈ భక్తుడు? లేదండి, అనుభవిస్తూ చెప్పాడు. మనకే ఎన్ని శ్రమలు సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ ఈ భక్తుడి జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయో తెలుసా అండి? మనమైతే తట్టుకోలేమండి, మనం అసలు అది భరించలేము. క్రీస్తు నుండి వైదొలిగిపోయే పరిస్థితులు కూడా మన జీవితంలో ఒకప్పుడు ఒకసారి రావచ్చేమో, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు. కానీ పౌలు భక్తుడు అంటాడు, అవన్నిటినీ కూడా దాటుకుంటూ భరిస్తూ వచ్చి క్రీస్తు సమీపంగా ఉన్నాడయ్యా. మనం ఆనందించాలి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. అప్పుడు మన ఆలోచనల చుట్టూ ఎవరు తోడుగా ఉంటారట? లాస్ట్ మాట 7వ వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. మన తలంపులకి, మన హృదయానికి దేవుని యొక్క సమాధానం తోడుగా ఉంటుంది. ప్రిల్లరా, ఈ ప్రకృతి మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము. ప్రకృతికి కుటుంబం ఉందా చెప్పండి? ప్రకృతికి కుటుంబాలు ఉన్నాయా? ఇప్పుడు ఎన్నో చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, వాటికి కుటుంబ వ్యవస్థ ఉందంటారా లేదంటారా? మనలాగా ఉందంటారా లేదంటారా? ఉంది అన్నవాళ్ళు చేతులెత్తండి, లేదు అన్నవాళ్ళు చేతులెత్తండి. వెరీ గుడ్. ఇంకా లేదు అన్నవాళ్ళు చేతులెత్తండి. మళ్ళీ అడుగుతున్నా, కుటుంబాలు లేవు చెట్లకి అన్నవాళ్ళు చేతులెత్తండి. ఉంది అన్నవాళ్ళు చేతులు దించేసేయండి. ఉందా లేదా? ఉందా చెప్పండి. లేవు, కన్ఫర్మ్. ఓకే, లేవు. మీరు ఉందా లేదా? ఉందా. సరే, 2019 సంవత్సరంలో సుజన అనే ఒక సైంటిస్ట్ కొన్ని పరిశోధనలు చేసిందండి. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి చూడండి ఎన్నో చెట్లు. ఈ చెట్లు విత్తనాలు రాలిపోయినప్పుడు లేదా ఆ విత్తనాలను మనం ఎండబెట్టుకుని వేరే చోట వేసిస్తూ ఉంటాం కదా, ఆ చుట్టుపక్కల వేస్తూ ఉంటాం. మనకు తెలియదు ఏ చెట్టు విత్తనం ఏదో తెలుసా, ఏ మొక్క నుంచి ఏ వేరు నుంచి మనం తెంపేసి పక్కన వేసామో మనకు తెలుసా? తెలీదు. అందరూ అలాగే అనుకున్నారు, చెట్లు కొన్ని కుటుంబ వ్యవస్థను కలిగి ఉండవు అని. కానీ ఈమె చేసినటువంటి విస్తృతమైన పరిశోధనలో తెలిసిన విషయం ఏంటో తెలుసా అండి? చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ప్రకృతి కొన్ని కాంతి సంవత్సరాల కాలాన్ని దేవుడు తీసుకుని అంత అద్భుతంగా చేయడం వెనుక మనకి ఇన్ని పాఠాలు నేర్పిస్తున్నారా అనిపిస్తుంది. ఆ తల్లి చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు దాని నుంచి రాలినటువంటి ప్రతి విత్తనం తనకి జ్ఞాపకం అంట. నాలో నుండి వచ్చింది నా బిడ్డ అనే ఒక పాజిటివ్ ఫీల్ అంట దానికి. పరిశోధనలో తెలిసిందండి అది. ఎందుకంటే మనం పైనే చూస్తాం ఎంతసేపు, ఆ కింద దానికి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను ఏ రోజు మనం గమనించాం కదా. పళ్ళు కాస్తే కోసుకుని తెంపేసుకోవడం మనకు తెలుసు, మన అవసరాలకి ఏమైనా వస్తే చెట్లను నరికేసి మంచాలు చేసుకోవడం, తలుపులు చేసుకోవడం మనకు తెలుసు. కానీ దాని కింద ఒక బలమైన కుటుంబ వ్యవస్థ ఉందండి దానికి. ఆ వేర్లు అలా పాకుతూ వెళ్ళిపోయి ఆ విత్తనాలు ఎక్కడైతే మొలకెత్తుతున్నాయో ఆ మొలకెత్తిన ప్రాంతాలకు ఈ వేర్లు వెళ్ళి అక్కడ ఒక గదిని సిద్ధం చేస్తే అటు బిడ్డకి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం ప్రకృతి. ఒక గదిని సిద్ధం చేసి, తల్లి నీకు ఏం కావాలి, నీరు అందట్లేదా, పోషకాలు అందట్లేదా అని ఒక తల్లి బిడ్డను ఎలా అయితే సంరక్షిస్తుందో, కేర్ తీసుకుంటుందో, దగ్గరికి హత్తుకుంటుందో, అలా ఆ వేరు భాగాలన్నీ కూడా చుట్టుముట్టేసి ప్రొటెక్షన్ ఇస్తాయంట బిడ్డకి. ఏం కావాలంటే అవి దెబ్బ తగిలితే, గాయమైతే దీని దగ్గర ఉన్నటువంటి ఆ వనరులు, ఆ రసాయనాలు పంపించుకుంటూ పిల్లను పోషించుకుంటుంది. ఈరోజు ఇటువంటి కుటుంబ వ్యవస్థలు మన జీవితంలో ఉన్నాయా? బిడ్డకి ఆరోగ్య సమస్యలు వస్తే, జ్వరం వస్తే ఎంతమంది తండ్రులని సహనంగా నేనున్నాను అనేవాళ్ళు చేతులెత్తండి. సహనంగా ఉన్నాను, వెరీ గుడ్, ఒకసారి క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. ఎందుకంటే చాలామంది తల్లులు, తండ్రులు తల్లే 24 గంటలు చూస్తూ ఉంటుంది, పని చేసుకుని వస్తారు కాదన్ను. కానీ ఆ బిడ్డల విషయంలో కేర్ తీసుకునే తండ్రులు చాలా తక్కువ. ఏడుస్తుంటే పని తీసుకుని బయటికి పో అనేవాళ్ళు ఎక్కువ. ఏ, ఆ భారం మీకు లేదా, ఆ బాధ్యత మీది కాదా? ఒకసారి ఆలోచించండి, ఏడుస్తుంటే ఎంతసేపు ఈ పిచ్చేడిప బయటికి పో, దరిద్ర పువ్వు కొట్టి పిల్లలు
తిట్టేసుకుంటాం, ఆ పిల్లల కోసమే కదా నువ్వు ప్రార్థన చేసావు. చెట్టును చూసారా అండి, తల్లి ప్రేమ అండి కనిపిస్తుంది ప్రకృతిలో. అది బతికినంత కాలం అలా పోషకాలు అందించుకుంటూ 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 ఒకనొక రోజు దాన్ని కొట్టేసే పరిస్థితి వచ్చినప్పుడు కొన ఊపిరితో ఉన్న ఆ చెట్టు ఆ పిల్లకి ఏం నేర్పిస్తుందో తెలుసా? ఆనందించడం. ఎంతోమంది రాళ్లతో కొడుతున్నా ఆనందించడం నేర్పిస్తుంది. ఎంతోమంది ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ చెట్టును కొట్టేస్తున్నా మరలా చిగురించడం ఆ బిడ్డకు నేర్పిస్తుంది. భూమి కింద బలమైన బంధాన్ని అవి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. చెట్లన్నీ కొట్టేస్తాం కానీ ఆ బలమైన వ్యవస్థను మనం గమనిస్తామా? గమనించాం. చెట్టు చనిపోతూ చనిపోతూ కూడా ఇంకా చనిపోయాను అని తనకు అనిపించినప్పుడు కొన్ని రకాల రసాయనాలను విడుదల చేసి నేను ఇక లేను, నేను ఇంకా నా జీవితం ముగిసిపోతుంది, అయితే నువ్వు ఆనందించడం అనే ప్రాసెస్ను మాత్రం మర్చిపోవద్దు అని రసాయనాల ద్వారా దానికి చెప్పడం ఆశ్చర్యం అండి. ఇటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు కోరుకుంటున్నాడు మనలో, మన జీవితాల్లో. వివాహం అయినప్పుడు లేదా వివాహ సందర్భాల్లో కొన్ని మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, ఫ్యామిలీ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక అధ్యాయం చదవకుండా మనం అది ముగించం. ఏంటా అధ్యాయం? ఫ్యామిలీ మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఫ్యామిలీ మీటింగ్స్ టైంలో లేదా వివాహాల సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన రిఫరెన్స్ మనం తరచుగా చదువుతూ ఉంటాం. ఆ రిఫరెన్స్ ఒకసారి చూద్దామండి, ముగించేసుకుందాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3-4 వచనాలు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. దేంతో పోలుస్తున్నాడు భార్యని? ప్రకృతిలో ఉన్న ఒక ద్రాక్షవల్లితో. దాని కిందన నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడరు. ఒక ప్రకృతిని చూసి దేవుడు ఆ ప్రకృతితో భార్యను పోలుస్తున్నాడు, ఆ ప్రకృతితో ఆశీర్వదింపబడిన పిల్లల్ని పోలుస్తున్నాడు. ఇలాంటి ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలంటే మనం మొదట దేవుని దగ్గరికి రావాలి. దేవునిలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు మన కుటుంబంలో ప్రతిదీ చిన్నదున్నా మనకి సాటిస్ఫై ఉందండి. ఈరోజు తినడానికి ఆహారం ఉంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఒక భక్తుడు మాట్లాడుతూ రాసినటువంటి మాటలు ఒకసారి చూద్దాము. మనం మన మనసులో ఎప్పుడు అవి ఉండాలి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము, పేదరికము నాకొద్దు తండ్రి, ఐశ్వర్యము నాకొద్దు దేవా. తగినంత ఆహారం నాకుంటే చాలు, నా కడుపు నిండే అంత ఆహారం నాకుంటే చాలు అని ఇటువంటి జీవితం ఉంటే సరిపోతుంది కదండి సాటిస్ఫై అవడానికి. అది మనలోనికి రావాలంటే మనం ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువు వాక్యాన్ని ఆస్వాదించడం, తీసుకోవడం, హృదయంలో భద్రం చేసుకోవడం నేర్చుకోవాలి. యెహోషువ గ్రంథం 8 అధ్యాయాలు ఉంటాయండి. యెహోషువ గ్రంథం 8 అధ్యాయాలతో ఉంది, చెప్పగలరా? ఒకసారి యెహోషువ గ్రంథాన్ని తీద్దాం. యెహోషువ గ్రంథము టోటల్గా 24 అధ్యాయాలు ఉన్నాయి యెహోషువ గ్రంథం. యెహోషువ భార్య ఎవరెవరన్నా చెప్పగలరా అండి? యెహోషువ గారి భార్య, పిల్లలు చెప్పగలరా? ఇన్ఫర్మేషన్ యెహోషువ గ్రంథంలో ఉందా? రాయించారా? చదివారా ఎప్పుడైనా? ఈ యెహోషువ గ్రంథం ప్రారంభం నుండి ముగిసిపోయేంత వరకు కూడా మనకి ఆయన జీవితానికి లేదా ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎక్కడ రాయబడి లేవు. ఆయన జీవితం అంతా మోషే గారు ఈ ప్రజలందరినీ కూడా కనాను దేశానికి నడిపించే క్రమంలో యెహోషువ గారు నాయకత్వాన్ని కూడా దేవుడు ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే మోషే గారు చనిపోయారు కాబట్టి, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు యెహోషువ గారిని ఇన్వాల్వ్ చేశారు. అలా యెహోషువ గారిని ఇన్వాల్వ్ చేసినప్పుడు ప్రారంభం నుండి కూడా ఇస్రాయేల్ ప్రజల్ని ఎలా పరిపాలించాడో తెలుసా అండి యెహోషువ గారు? ఆయన ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నాడు. అందుకనే 3వ అధ్యాయము, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యార్ధాను నీళ్లను ముట్టగానే, యార్ధాను నీళ్లు ఎగబాకడం అక్కడి నుంచి ఏమైందట? 6 నెలలు కలిగిందంట. అంటే ప్రకృతి ఏం చేస్తుంది? యెహోషువ గారికి సపోర్ట్ చేస్తుందా? ప్రకృతి ఆనందిస్తుంది, ఆనందించేలా చేస్తుంది. దేవునిలో ఎవరైతే ఆనందిస్తారో ప్రకృతి ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. మరలా ఎరుకో పట్టణం చుట్టూ ఉన్న గోడను చూసారండి, బలమైన గోడ.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎరికో గోడను కూల్చాలి. మనం మన చేతులతో ఎరికో గోడను కూల్చగలమా? ఈ గోడను కూల్చగలమా మన చేతులతో? చాలా కష్టం. కానీ ముట్టుకోకుండా 7 రోజులు దాని చుట్టూ తిరగడం వల్ల, మందసాన్ని మోయడం వల్ల, వాళ్ళకున్నటువంటి విశ్వాసము వలన వాళ్ళు ఏం చేశారు? ఎరికో గోడను కూల్చేశారు. ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా దేవునిలో ఒక హై, చాలా హైట్స్లో దేవుణ్ణి దేవునిలో ఆనందించే వాళ్ళ మాట ప్రకృతి వింటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. పాత నిబంధన కాలంలో ఇంకా చూస్తే యెహోషువ గ్రంథంలోనే ఒక అద్భుతమైన మాట 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకి ఏమని ప్రార్థన చేశాడట? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలో ఆ లోయలో నువ్వు నిలిచిపో అని ఒక ప్రార్థన చేయగానే ప్రకృతి ఏమైందండి? ప్రకృతి ఏమైంది? ఒక సూర్యుణ్ణి బగబగా మండే సూర్యుణ్ణే ఈ యెహోషువ ప్రార్థన ఆపేసిందంటే భక్తిలో, దేవునిలో ఆనందించడంలో ఆయన ఏ స్థాయిలో ఉన్నారో మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఒక చంద్రుణ్ణి యెహోషువ ప్రార్థన నోటి మాట ఆపేస్తుందంటే ప్రకృతి ఎంతగా యెహోషువకి లోబడిపోయిందో మనం గమనించాలి. దేవునిలో ఆనందిస్తున్నాడు యెహోషువ. అవి ప్రారంభం నుండి ఇంకా చూస్తే మనం 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఎంతమంది రాజులు, హాసోరు రాజు ప్రారంభ వచనము, యాబీనులో జరిగిన మాదోను రాజు, షిమ్రోను రాజు, ఇంకా చాలామంది హిత్తీయులు, పెరిజీయులు, యోబుసీయులు, మిస్పాదేశ మందులు, చాలామంది తూర్పు వాళ్ళు, పడమటి వారు అందరూ కూడా విస్తారమైన సైన్య సమూహాలు రథములతో వస్తున్నప్పుడు యెహోషువ గారు వాళ్ళని డిఫీట్ చేసి ఓడించి ఇశ్రాయేలుని కాపాడుకున్నారంటే ఎంతగా దేవునిలో యెహోషువ గారు బ్రతుకుంటారు. ఈ యెహోషువ గారు ఇన్ని అద్భుతమైన కార్యాలు, ప్రకృతి విరుద్ధమైన కార్యక్రమాలే కదా ఇంచుమించుగా చెప్పాలంటే, ప్రకృతి చేయలేని ఒక ప్రకృతికి ఒక పంక్చువాలిటీ ఉంది. ఆ పంక్చువాలిటీని కూడా ప్రకృతి మిస్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది భక్తుడి వల్ల. దేవునిలో ఆనందించే ఆ గొప్పదైన స్థితి వలన యెహోషువకి అవి బెండ్ అయిపోయాయి. ఆ భక్తుడు మాట్లాడుతున్నాడండి, తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో తెలుసా? తన కుటుంబం దేవునిలో వర్ధిల్లుతుందా లేదా అన్నది దానికి ఇదే ఒక నిదర్శనం మనకు అనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేవతలను సేవించెదరో మీరు సేవించుకోండి. అయితే మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అంటే వీళ్ళ కుటుంబం ఎవరిలో వర్ధిల్లుతుంది, వీరి కుటుంబం ఎవరిలో ఆనందిస్తుంది? యెహోషువకు ఆనందం ఉందా అండి? లోకపరంగా చూస్తే సంతోషం ఉందా? ఎప్పుడు యుద్ధాలు ప్రారంభం నుండి యుద్ధాలు, లేదా ఒక ప్రజల్ని నడిపించడం, ఒక భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే కదా. కానీ కుటుంబంలో ఎవరిని కూడా నువ్వు దేవునిలో ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలని కూడా ఏమీ అక్కడ కన్వర్సేషన్స్ ఏమీ లేవు. అంత బలమైన ప్రార్థనా పనులు యెహోషువ కుటుంబ సభ్యులు. ఇవన్నీ కూడా మనకి పాత నిబంధనలు. కొత్త నిబంధనలు ఒక్క రిఫరెన్స్ చూసి మనం ముగించేసుకుందామండి, సమయం చాలా అయింది. 2వ కొరింథీయులకు పౌలుగా రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలు గారు. శ్రమలయందును పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఇరుకులు వచ్చాయి, ఎన్నో దెబ్బలు తిన్నారు, చెరసాలలో వేయబడ్డారు, ఎన్నో అల్లరుళ్ళల్లో ఇరుక్కుపోయారు, జాగరణాలు చేశారు, ఉపవాసంతో ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ కింద మాటలు చూడండి, 8వ వచనం 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలమును మరింతగా పొందుకున్నారట, నీతి ఆయుధములను కలిగి ఘనతా ఘనతముల వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమే మేము ఉన్నాము. 10వ వచనము 2వ లైన్. మేము మోసగాండ్రమై ఉన్నట్టు సత్యవంతులము, తెలియబడని వారమై ఉన్నట్టు బాగుగా తెలియబడిన వారము, చనిపోవు వారమై ఉన్నట్టు మేము ఇంకా బ్రతుకుతున్నాము, శిక్షింపబడిన ఉన్న వారమైనట్టుండి మేము ఇంకా చంపబడలేదు. ఆ మాట, దుఃఖపడిన వారమైనట్టుగా మేము సమాజానికి కనిపిస్తున్నాం, కానీ మేము సంతోషించువారము. సంతోషించువారము అంటే పౌలు గారు ఇన్ని శ్రమల్లో కూడా, ఇన్ని అల్లరుల్లో కూడా, ఇన్ని జాగరణాల్లో కూడా ఏం చేస్తున్నారు? దేవునిలో సంతోషిస్తున్నారండి, దేవునిలో ఆనందిస్తున్నారు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాము. ఆఖరిగా
ఇక్కడ జనసమూహము పౌలును సీలని ఏం చేస్తారంటే దొమ్మిగా వాళ్ళ మీద పడ్డారు, వస్త్రాలు కూడా చించేశారు, బెత్తాలతో కొడుతున్నారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అవి శ్రమ కాదా? శ్రమ శోధన కాదా? కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఆ ప్రకృతి చేసినటువంటి అదే పని భక్తుల జీవితాల్లో కనిపిస్తుంది. మరి అదే ఆనందం, అదే కీర్తించడం అనే లక్షణం, అదే అద్భుతమైన ఆ ఆనందమయ స్థితి మనం మన కుటుంబాల్లో చూపించగలుగుతున్నామా? మన జీవితాల్లో చూపించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో గట్టిగా పెట్టుకుంటామో, ఆరాధిస్తామో, ఈ భూమి మీద వేటి కోసమో వెంపర్లాడడం పక్కన పెట్టేస్తామో, మన భార్యని, పిల్లల్ని, భర్తని, మన ఆత్మీయులని ప్రతి ఒక్క విషయంలోని కూడా సంపూర్ణంగా ప్రేమించడం మనం నేర్చుకుంటాము, దేవునిలో ఆనందించడం, ఆరాధించడం మనం నేర్చుకుంటాము, ఉన్నతమైన మహాలోకానికి మనం అందరం వారసులుగా ఉంటాము. అట్టి కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు దేవా. ఇంతవరకు ప్రకృతి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ అనుభవాన్ని, ప్రకృతి కలిగినటువంటి ఆనందాన్ని దేవా మాకు నేర్పించారు. మేము కూడా మీ అందు అదే ఆనందమయమైనటువంటి స్థితిలో మేము బ్రతకాలని మీరు మాకు నేర్పించినటువంటి విధానమును బట్టి మీకు స్తుతులు దేవా తండ్రి. మా కుటుంబాలను ప్రకృతి ఎలా అయితే ఫలభరితంగా ఉందో, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఎలా అయితే బలమైన బంధాన్ని కలిగి ఉందో, ఒక ఉన్నతమైన స్థితిలో అది బ్రతుకుతుందో, ఆ ఆనందమయ స్థితిని దేవా భక్తులు వారి జీవితంలో కనపరిచారు. అలాగే మేము కూడా మా జీవితంలో వాటిని కనపరచడానికి, మిమ్మల్ని ఆనందపరిచే బిడ్డలుగా మేమందరం ఉండడానికి మాకు సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ ముప్పుదంతులుగా, అరుదంతులుగా, నూరంతులుగా ఫలింపచేయమని, తర్వాత మాట్లాడబో మీ దాసునికి మరింత ఆత్మ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.